బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ పవిత్ర సంగమం వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన నలుగురు యువకుల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ కృష్ణానదిని జల్లెడ పడుతున్నాయి. విశాఖ నుంచి గజ ఈతగాళ్ల బృందం కూడా చేరుకుంది. అటు ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు విద్యార్థుల కోసం గాలింపులు కొనసాగింది. తర్వాత బ్రేక్ ఇచ్చి తెల్లవారుజాము నుంచి మళ్లీ మొదలుపెట్టారు. స్థానిక నాటు పడవలతో మొత్తం 100 మందితో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. నదిలో అక్కడక్కడ తుప్పలు చెట్లు ఉండడంతో విద్యార్థులు సురక్షితంగానే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. రెస్క్యూ టీమ్స్, పోలీస్ బృందాలు చాలా మంది ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటూ ఉన్నారు. గజీతగాళ్లను కూడా లోపలికి దింపి నది లోపల ఎక్కడైనా ఇరుక్కున్నారేమో అనే సర్చ్ ఆపరేషన్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 6 గజీతగాళ్లను ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ లో ఉపయోగిస్తూ ఉన్నారు. 12 ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృష్ణానదిని జల్లెడ పడుతూ ఉన్నాయి. వరద ఉధృతి వర్షాకాలం కావడంతో పైనుంచి వస్తున్నటువంటి నీటికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. సంగమంలో ఈ నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు కొట్టుకుపోవడం జరిగింది. ఈ దుర్ఘటన నిన్న జరిగింది. అయితే ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం నది ప్రవాహం ఉండడం, దారిలో తుప్పలు చెట్లు ఉండడంతో బహుశా సురక్షితంగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఆశ నిరాశల మధ్య అక్కడ వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్న విజయవాడ సంగమం ఘాట్ వద్ద 4 బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈత సరదా వారి కుటుంబ సభ్యులు అంతులేని విషాదాన్ని నింపింది. ప్రవాహంలో పడి ఒక విద్యార్థి కొట్టుకుపోతుండడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో మరో 3 విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి విద్యార్థుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లలు కనిపించకుండా పోతారా, తిరిగి రాకపోతారా అని తల్లిదండ్రులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. విజయవాడ పవిత్ర సంగమం వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 4 యువకుల కోసం రెస్క్యూ టీమ్స్ కృష్ణానదిని జల్లెడ పడుతున్నాయి. తాజా వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నిన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న పవిత్ర సంగమం ఘాట్లో గల్లంతైన 4 ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి గాలింపు చర్యలు అయితే ఉదయం నుంచి కొనసాగుతుందని, నిన్న రాత్రి 10 వరకు కూడా లైట్ల వెలుతురులో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టడానికి చాలా ఇబ్బంది పడిన నేపథ్యంలో దాన్ని నిలిపివేశారు. తిరిగి ఉదయం 5 నుంచే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా విశాఖ నుంచి ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ లో వచ్చిన 6 గజీతగాళ్ల బృందం కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం 2 జరిగిన ఘటనకు సంబంధించి రాత్రి 10 వరకు గాలింపు చర్యలు చేపట్టిన యువకుల ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చారు. నిరువూరు, మైలవరం, గుంటూరు, విజయవాడ సిటీ మొత్తం 4 ప్రాంతాల నుండి వచ్చిన యువకుల కుటుంబ సభ్యులందరూ కూడా పవిత్ర సంగమం ఘాట్ దగ్గరే తమ కుమారుల వివరాలకు సంబంధించి ఆచూకీ లభ్యమవుతుందని, అదే ఘాట్ లో కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి, పోలీసులు కూడా కొంతవరకు నిన్న రాత్రే యువకుల ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఫలితం అయితే లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నంలోగా గల్లంతైన యువకుల ఆచూకీ, అదేవిధంగా మృతదేహాలు అయితే మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించే పనులు అయితే ప్రస్తుతం రెస్క్యూ టీమ్ అయితే పనిచేస్తుందనే చెప్పాలి.
మరో 2 గంటల్లో అయితే కొంతవరకు ఒక పరిస్థితి వచ్చే అవకాశం, మొత్తం ఒక 100 మంది సిబ్బంది అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు సమాచారం. శ్రీకాంత్, ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా సందర్భాల్లో వీళ్ళు ఇలాంటి ఘటనలు చూసుకుంటే స్టిల్ వాటర్ లో మునిగిపోవడం వేరు, నీరు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు కొట్టుకుపోవడం వేరు. కానీ నిన్న నీటి ఉధృతి, ఇప్పుడు పైనుంచి వస్తున్న వాటర్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, అంత వరద నీరు మనకు కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ వరద ఉధృతికి వారు కొట్టుకుపోయారని చెప్పి ప్రత్యక్ష సాక్షులే చెబుతున్నారు. ముందు అంటే చాలా ముందు వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది, అంటే కొట్టుకుపోయిన వరద ఉధృతికి ఎక్కడో ముందు ఎక్కడో ఉండే అవకాశం కనపడుతుంది. అక్కడ వెతుకుతున్నారా లేదంటే అక్కడ జరిగిన దగ్గరే వెతుకుతూ ఉన్నారా? రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఏం జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? కృష్ణానదిలోకి వదలటం అనేది 4 రోజుల క్రితమే జరిగింది. పశ్చిమ నుండి వచ్చిన గోదావరి నీరంతా కూడా పవిత్ర సంగమం ఘాట్ మీదగానే ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతానికి అయితే చేరుకుంటుంది. కాబట్టి ప్రధానంగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఘాట్లో అయితే నది ఒరవడి చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతదేహాలు కొంచెం ముందుకు కొట్టుకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలో రెస్క్యూ టీములు కూడా ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి 5 కిలోమీటర్ల ముందుకి అంటే ప్రకాశం బ్యారేజీ దరిదాపుల వరకు కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు యువకులు అయితే ప్రమాదం జరిగిన చేత మునిగిపోయే అవకాశాలు ఉంటే కూడా అది ఒక రోజు తర్వాత మృతదేహాలు ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడే బయటపడే అవకాశాలు ఉంటే అక్కడ అదే భూభాగంలో కూడా గజేటగా వెళ్ళి ప్రస్తుతం అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి అయితే ఖచ్చితంగా చల్లందైన యువకుల ఆచూకీ అయితే లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికార వర్గాలు అయితే ఇప్పటికే ప్రకటించాయి. అందులో భాగంగానే అన్ని బృందాలు సమన్వయం చేసుకొని నదీ పరివాహక ప్రాంతంతో పాటుగా ప్రమాదం జరిగిన ప్రాంతాన అడుగు కూడా వెళ్లి గజేతగాలు ప్రస్తుతం అది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న గజేతగాళ్లతో పాటుగా విశాఖ నుంచి కూడా ప్రత్యేకంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పరిస్థితి పొందిన ఎక్స్పీరియన్స్ ఉన్న 6 గజేతగాళ్ల బృందాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే పిలిపించింది. వాళ్ళను కూడా ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఉదయం నుంచి ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం లోపలి యువకులకు సంబంధించిన ఆచూకీ అయితే లభ్యమవుతుందన్న ఆలోచనలు అయితే అధికార వర్గాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. మొత్తానికి సర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతూ ఉంది, వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు ఎక్కడున్నారనేది ఒక అంచనాకి రాలేనటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనా తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, తమ పిల్లలు ప్రాణాలతో బయటకు వస్తున్నారని చెప్పి. కర్నూలు జిల్లా సోమయాజులపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ ని ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో 7 చనిపోయారు. అతివేగం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జిల్లాలో ఇవాళ కొద్దిసేపు క్రితమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో అక్కడే చనిపోయారు. మరో 6 చాలా తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కోడుమూరు మండలం కలపాడుకు చెందిన వారు ఇవాళ మహానందికి వెళ్లేందుకు అందరూ కలిసి ఒక ఆటోలో వెళ్తున్నారు. అక్కడ నాటు వైద్యం తీసుకునేందుకు వెళ్తున్నారు. అయితే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా చాలా వేగంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ సాధారణంగా మలుపు ఉంటుంది, ప్రమాదాలు కూడా తరచూ జరుగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఆటో వేగంగా వెళ్తుండగా ఆ నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. అక్కడికక్కడే 7 చనిపోయారు. వాటిలో చాలా మంది వృద్ధులే ఉన్నారు. అంటే కాళ్ళ నొప్పులకు ఆ మహానంది వద్ద నాటు వైద్యం అందిస్తారు. ఆ వైద్యం కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ 6 కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలా మందికి చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. జ్యోతి రైట్ చంద్రశేఖర్. Oh, my God.
కర్నూలు జిల్లా సోమయాజులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో 7 చనిపోయారు. అతివేగం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఆడుతున్నాయి ఆడవి పడుతున్నాయి.